సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పటివరకు క్రౌడ్ డబ్బింగ్ అన్నారు కదా లైవ్లోనే. సో క్రౌడ్ డబ్బింగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఒక అట్మాస్ఫియర్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబియన్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఒక 10 మంది జనం ఉన్నారు. ఆ 10 మంది జనంని ర్యాండమ్గా మనం ప్రతి వాళ్ళకి డైలాగ్ అనేది ఏమి ఉండదు, స్పెసిఫిక్ డైలాగ్ అనేది ఉండదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నట్టు వినబడుతూ ఉంటుంది. అది మనం బ్యాక్గ్రౌండ్లో అంటే ఆడియో సింక్లోనే ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ వేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఇప్పుడు జరిగే సీన్ కూడా అదే. యాక్చువల్గా ఏంటో, ఇది ఒక హోటల్ దగ్గర కస్టమర్స్ వచ్చే సీన్. వాళ్ళు ఏంటంటే పూరి ఇవ్వండి, ఇడ్లీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అక్కడ స్పెసిఫిక్గా వీళ్ళు ఇది అడుగుతున్నారేమో ఉండదు, అంటే వీళ్ళు కనబడరు కానీ మారి. సో ఆ రకంగా ఈ ఈ క్రౌడ్ డబ్బింగ్ అనేది తీస్తున్నాము. ఈ క్రౌడ్ డబ్బింగ్ ఏంటంటే ఇంకా ర్యాండమ్గా చూడండి, వీళ్ళంతా కూడా మన ఈజీ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళంతా కూడా చూడండి, ఇంకా అందరూ యూతే. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సీనియర్ యూత్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ సీనియర్ యూత్ కూడా ఉన్నారు ఇక్కడ, అంటే సీనియర్ యూత్ సార్, ఇక్కడ కూడా సీనియర్ యూత్ ఉన్నారు. యూతేనండి, ఎందుకంటే మనం ఏజ్ అన్నది అదే అదే సిగ్గుపడుతున్నారు మా ప్రసాద్ గారు. సో ఈ క్రౌడ్ డబ్బింగ్ ఎలాగ జరుగుతుంది అనేది మీరు ఈ అంటే ఇది ఒక స్పెషల్ వీడియో అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు ఈజీ సినిమాలో ఎన్నో వీడియోస్ చూశారు. బట్ ఇది ఒక స్పెషల్ వీడియో సార్. తలుపు వేసేస్తే మనం ఇంకా డబ్బింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఉంటారా లోపల? యా, నేను ఉంటాను. నేను ఉంటారా? రైట్. సో మీకు ఏంటంటే మీరు ఇడ్లీ ఇవ్వండి, పూరి ఇవ్వండి, అమ్మ చాయ్ ఇవ్వు అనేసి ర్యాండమ్గా చెప్తూ ఉండండి ఒకటొకటి. ఎగ్ దోశ పార్సల్ అట్లా అంతే. మీరు ఇంకా అక్కడ చూసుకోండి, అందరూ చూడాల్సింది ఏంటంటే అక్కడ చూసుకోవాలి. అక్కడ చూసుకొని లైవ్ అంటే అక్కడ సీన్ ఏదైతే ఉందో ఆ లిప్ మూమెంట్ ఎవరు ఎవరిచ్చినా పర్లేదు. సో మనకి ఏంటంటే మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం అనమాట మనం. కానీ మీరు డివైడ్ అయిపోయి ఇద్దరు ముగ్గురుగా డివైడ్ అయిపోయారు, పూరి తీసుకుందామా బాబు, రెండు పూరి ఇస్తావా, ఇట్లా అనమాట. చాలా క్యాజువల్. మీరు బయటకు వెళ్తే ఎలా ఉంటారు ఇప్పుడు? ఇక్కడ నిజంగా అక్కడ కొట్టుంది మీకు అంతే. కొట్టు దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురుగా వెళ్తారు కదా, ఒకరికి వెళ్ళరు అంతే. ఒకరు వెళ్ళినా కూడా వెళ్తారు కానీ ఒక ముగ్గురుగా ఇద్దరుగా అట్లా డివైడ్ అయిపోండి అంతే అంతే. నీకు అనిపించే దగ్గర కొంచెం పూరి పూరి తింటున్నాడు బాబు, కొంచెం చట్నీ ఏమ్మా, ఇట్లా ఇట్లా డాడీ. హోటల్ దగ్గర ఏం బిహేవ్ చేస్తారో అవన్నీ ప్లాన్ చేద్దాం డాడీ, ఒకసారి చేద్దాం. ఏ చిన్న ఇక్కడ బయట ఏదో వీడియో షూట్ చేసుకుంటున్నాడు. ఓకేనా? సో అక్కడ ఏదైతే చూడ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు మీరు మామూలుగా కూడా పిలుచుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇంకా కాకపోతే ఇదంతా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన కట్ చేస్తున్నారు కదా, కట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన ఎక్కడ కావాలి అక్కడ మేము బ్యాక్గ్రౌండ్ లేదు మనం నాయిస్ చేసుకుంటాం అన్నమాట. ఆ వాయిస్ అలాగే కనపడాల్సిన అవసరం లేదు, అది మీ పనులు మీరు చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఏది ఎవరి వాయిస్ అర్థం కాదు. నువ్వు పూరి పార్సల్ అదే దోశలో పూరిలో పార్సల్ కట్టుకోవడానికి వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంజాయ్ ద లైవ్. అంటే ఇది ఇట్లే కంటిన్యూ చేయాలి, కంటిన్యూ తీసేమంటే ఉండని ఇది కూడా వస్తుంటది ఏమి. ఉన్నాయి సార్, ఉన్నాయి సరదాగా పదండి. ఈరోజు అన్న నిండిపోయింది మొత్తం స్టూడియో, ఫుల్ ఫ్లెజ్డ్గా యూటిలిటీ అవుతుందా? ఎస్ రైట్. ఇది ఇలా పెట్టుకోవాలా? ఎప్పుడు రివర్స్ పెడుతున్నాం సార్, రివర్స్ పెడితే ఎట్లా? రెడీ, చలో మైక్ కూడా నేను టచ్ చేయను, నేను వచ్చేయండి. నేను ఎట్లా పర్లేదు, రెడీ. నేను వీళ్ళందరికీ అడుగుతాను, మేము ఇట్లా ఉంటాం, మీరు కానీ మీరే మేజర్. రెడీ, వచ్చేస్తుంది. ఓకే, ఎక్కడ మాట్లాడినా వచ్చేస్తుంది. రెండు మైకులు రన్ అవుతున్నాయి కదా, పెట్టేశారా దానికి? రైట్, టేక్. మీరు ఎప్పుడైనా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు కదా మైక్, దాన్ని తగిలించేసుకుంటే చాలు. అవును కదా, రైట్. నాకు తెలిసిపోయింది ఎందుకు వెళ్తాను. నువ్వు అది షూట్ చేసుకుంటూ కూడా చెప్పొచ్చు బాబు, రెండు పూరి పార్సల్ కట్టు. రెడీ, టేక్, వెళ్దాం. రెడీ ఉండండి, అక్కడ ఈ మైక్ ఆన్ ఆన్ చేయలేదు. ఓకే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను అక్కడ మీకు సిగ్నల్ ఇస్తాను.
వస్తుందా? రెడీ టేక్ మూడ్ రెడీ. ఏదో కొత్త హోటల్ రెడీ అయిపోతుండ్రా, ఇక్కడ టిఫిన్ సెంటర్ పెడుతున్నారో, మాట్లాడాలి మీరందరూ. కట్ కట్, మీరు అసలు ఏం లేదు, మీరు మాట్లాడుకుంటూ పోవడమే ఉండరా. దగ్గరలో ఉన్నట్టుంది టిఫిన్ సెంటర్, ఇంకా మనకు రోజు టీ తాగొచ్చు. మీ పనులు మేము అంతే, అందువల్ల టీం మీరు ప్రిపేర్ అయిపోతే మాట్లాడుకోవడానికి ఉంటుంది. మీరు ముగ్గురు డివైడ్ చేస్తాం, మీరు ముగ్గురు రైట్, చిరు మన ముగ్గురం, ఓకేనా? చలో ఎరారా పోరా అనుకుంటూ పోవడమే రెడీ టేక్. మీ పని, మీరు ఏం మాట్లాడతారు మీ ఇష్టం. హోటల్ దగ్గరలో రెడీ అవుతోంది, దగ్గరకు వచ్చేసారు. బాబు చాయ్ కొట్టుమా, ఇట్లాంటి అనమాట. రెడీ రెడీ టేక్. చూస్తూ మాట్లాడండి. కాలనీల స్టార్ట్ అయింది రన్నింగ్. కట్ చేసి, కట్ చేసి చేయండి. టేక్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. చేసుకోండి చేసుకోండి, పెట్టు పడుతుంది, కింద పడుతుంది. రా చిన్న ఎటు వచ్చి సరే సరే పెట్టు సరే పెట్టు. ఇంకో స్టాండ్ ఉంది బ్రో. టేక్ రంజిత్, చేద్దాం టేక్. కొత్త హోటల్ తయారైతుంది. ఇడ్లీ వడ సాంబార్ గిరాక్ బాగానే వస్తుంది. ఇక్కడ హోటల్ లేవు దగ్గర, మంచిగా గిరాక్ దగ్గర, మంచి హాస్టల్ కు మంచి దగ్గర. ఓపెనింగ్ ఓపెనింగ్ ఇవ్వాలి, ఇట్లా ఫ్రీగా తిందాం పాలి పాస్ మనం ఓపెన్ చేద్దాం. ఎక్కువ తక్కువ అన్న ఒక ప్లేట్ పూరి సాంబార్ ఉందా అన్న? నిన్న అన్న పిలిచేది. ఓ అన్న ప్లేట్ పూరి ఇచ్చిపోవన్నా, గిరాక్ బాగానే వస్తుంది. అప్పుడు మనం ఎక్కడ పట్టించుకుంటాడు, పట్టించుకోవడానికి గిరాక్ అన్న అన్న ప్లేట్ పోలే ఒక దోశ. గాలికి అడిగేలా చూసి చూడు అన్న అన్న వేడి వేడి ఉంటే గాలిగా ఇక్కడ నుంచి యాక్చువల్ కావాల్సింది. ఇప్పుడు మీ ప్రాక్టీస్ అంతే కావాలి, ప్రాక్టీస్ మాత్రమే. ఇప్పుడు నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది, అర్థమైపోయింది కదా మీకు ఏం మాట్లాడాలి. ఇప్పుడు సీన్ స్టార్ట్ అవుతాయి. రైట్, నేను సైలెంట్ ఉంటాను, నేను చెప్పకూడదు. మీకు ఊపు రావాలని నేను మాట్లాడినాను, మీకు చెప్పి చేస్తే మీరు చేయరు, అందువల్ల నేను కలిసిపోయినా. ఓకేనా? రెండు నిమిషాలు, వన్ మోర్ ఇక్కడ నుంచే కొంచెం ముందు నుంచి లేట్ ఇచ్చేసి చేసుకోండి. ఇది నుంచి అసలు సీన్ లేదు అన్న, నీకు వచ్చేస్తుంది టిఫిన్ సెంటర్, జనాలు వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఒరిజినల్. ఓకేనా? టేక్ మోడ్ మీ తగులుకోవాలి అంతా. ఎవరికి వాళ్ళు, నేను ఒక్కరిని మాట్లాడను అన్న. రెండు పూరి కట్టనా అంతే, సంభాషించండి. మీరు మాట్లాడండి, మీ ముగ్గురు మాట్లాడుకోండి, మీ ముగ్గురు టీం. నేను మాట్లాడకూడదు అన్న, సైలెన్స్. మీకు ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడాలి సార్. మీరంటే పెట్టుకోండి సార్. రైట్ రెడీ, ఓకే 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 టేక్ రెడీ.
బాగానే ఉన్నాడు బాగానే ముందే పోదాం సూపర్ ఉందా దోశ అదే చట్నీ ఇంకా చిక్కుకుంటా అన్నాడు అక్కడ బయట మొత్తం అంతా నీళ్ళు తిన్నాం బాగా ఇక్కడనే కొత్త కొత్త కాబట్టి మంచిగా చేస్తారు ఇక్కడ అదే గిరాక్ బాగుంది మన ఇక్కడ బాబు ఆ లైన్ చూసిన ఎంత లైన్ ఫస్ట్ చాయ్ తాగద్దాం బాగా చాయ్ ఎంత అన్న సూపర్ సార్ ఓకేనా అదిరిపోయింది కాస్త బ్రేక్ తీసుకోండి లేకపోతే స్నానాలు అయిపోతాయి బ్రేక్ బయటకు వచ్చింది 2 నిమిషాలు లేకపోతే వచ్చిపోతాం.